మరి మొక్కజొన్నలతో సూప్ అని చెప్పేసాను కదా, ఇదిగో చూస్తున్నారా మొక్కజొన్నలు రెడీగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ నేను ఉడకపెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట, సో దట్ మనకి టైం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అండ్ పొద్దున్నపూట హడావుడిగా చేసుకునే వాళ్ళకి ఇలా ముందు రాత్రే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏమీ కాదు, పొద్దున్నే తీసి చక్కగా సూప్లో వేసుకొని తాగేసేయచ్చు. మామూలుగా స్వీట్ కార్న్ సూప్ అవన్నీ చేసుకుంటూనే ఉంటారు, కానీ అందులో ఏంటంటే మీరు గమనించారో లేదో కానీ పెద్దగా వెజిటబుల్స్ అలాంటివి ఏమి ఉండవు. సో మనకి ఫ్లేవర్ వస్తుంది కానీ టేస్ట్ వస్తుంది కానీ హెల్త్ అనేది అంటే ఆరోగ్యం అనేది అందులో పెద్దగా రాదు. కానీ అందులోనే ఆరోగ్యాన్ని మిక్స్ చేసి చేస్తే ఈరోజు నేను చేసే సూప్ అవుతుంది. మరి ఇందులో ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే బీన్స్, బ్లాక్ బీన్స్ తీసుకున్నాను నేను. మామూలుగా మనకి బయట స్టోర్స్లో దొరుకుతాయి కదండి క్యాన్డ్ బీన్స్, అవి ఒకవేళ అవి కాదు మీకు విడిగా బీన్స్ కావాలి అనుకుంటే మీరు అవి తెచ్చుకొని కడిగేసి నానబెట్టి తర్వాత ఉడకపెట్టుకొని ఆ తర్వాత అవి యూస్ చేసుకోవచ్చు. సో డే అంతా మీరు చక్కగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. సో అది మొత్తానికి ఈ సూప్ ఇంట్రడక్షన్ అయితే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. ముందుగా నీళ్ళు, ఈ నీళ్ళు మరిగేలోపు వెల్లుల్లి కట్ చేసుకుంటాను. సో చాలామంది అంటూ ఉంటారు కదా పొద్దున్నే కొంచెం అల్లం అలాగే కొద్దిగా వెల్లుల్లి కలిపేసి తేనెతో కనుక తీసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అంటే అది అరగకపోవటం లేదంటే గ్యాస్ రావటం ఉదయాన్నే ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. సో అలా విడివిడిగా ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న చిట్కాలు పాటించేదానికంటే ఇలాగ సూప్ లాగా పొద్దున్న ఏదైనా తీసుకున్నారు అంటే కాఫీలు టీలు ఇవన్నీ మానేసి ఇప్పుడు నిజంగానే ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుందండి. ఒక 10-15 డేస్, ఒక 10-15 రోజులు మీరు ట్రై చేసి చూడండి ఇలాగే. సో మీకే అర్థమవుతుంది అనమాట మీ బాడీలో వచ్చే మార్పులన్నీ కూడా. ఇప్పుడైతే వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఉల్లిపాయలు కూడా అన్నట్టు మర్చిపోయానండి చెప్పడం, ఇలా డైరెక్ట్గా ఉడికించేసుకుంటున్నాను కదా అందుకే ఇందులో నూనె అలాంటివి ఏం వేయట్లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా చేసుకుంటే బాగా ఆరోగ్యంగా ఉంటుంది, లేదు మీరు అలాగ తినలేరు అనుకుంటే టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఉడకపెట్టినా కూడా కొంతమందికి అలవాటు ప్రకారంగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా వేయించుకొని ఆ తర్వాత నీళ్లు పోసుకోండి. మామూలుగా ఉడకపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పచ్చివాసన ఇవన్నీ పోతాయి, కానీ ఇప్పుడు ఉల్లిపాయ అనుకోండి అది కొంచెం ఘాటుగా ఉంటుంది, తిన్నప్పుడు కూడా మనకి పచ్చిగా తింటే తెలుస్తుంది. అలాగే ఉడకపెట్టినప్పుడు ఆ పచ్చిగా తిన్నప్పుడు అన్నంత ఘాటు ఉండదు కానీ కొద్దిగా ఘాటు అయితే ఉంటుంది అనమాట. అదే మనం వేయించేసాము అనుకోండి, మనం వెల్లుల్లి తింటున్నామా ఉల్లిపాయ తింటున్నామా కూడా తెలియనట్టు ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా కొంచెం అన్ని ఫ్లేవర్స్ని మీరు చక్కగా రుచి చూడాలి అనుకుంటే ఇలా ఉడకపెట్టుకుంటే బెటర్. సో నేనైతే ఇలా వేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కదా, ఇప్పుడు ఇందులో క్యాప్సికం. క్యాప్సికం అనేది చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మామూలుగా మనకి రకరకాల రంగుల్లో దొరుకుతూ ఉంటాయి కదా క్యాప్సికం, ఇవన్నిట్లో కూడా వైటమిన్ ఏ వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు వైటమిన్ సి వైటమిన్ ఏ కావాలి అనుకుంటే ఎవరైనా సరే ఫస్ట్ మనకి ఇండియన్స్ ఏం చెప్తారంటే క్యారెట్ తినండి అని చెప్పేసి, కానీ క్యారెట్ కంటే ఎక్కువగా ఈ క్యాప్సికమ్స్లో ఉంటాయి. సో అందుకే క్యారెట్ తిన్నా కూడా ఎవరికైనా ఇలాంటి డెఫిషియన్సీస్ ఇవేమన్నా ఉంటే వాళ్ళు వైటమిన్ సి కోసం ఏ కోసం ఇవి తినొచ్చు. ఇలాంటివన్నీ మనం ఉడకపెట్టుకొని తినచ్చు, కానీ వేయించుకోకుండా టాస్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. టాస్ చేసుకోవడం అంటే జస్ట్ మామూలుగా మనం పాన్ మీద వేసేసి నూనె నెయ్యి అలాంటివి ఏం వేయకుండా హై ఫ్లేమ్ పెట్టాలన్నమాట, అంటే పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. అలా తిన్నారు అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది కూడా. సో అలా ఎప్పుడైనా మీరు కొంచెం బోర్ కొడుతూ ఏమన్నా తినాలి అనుకుంటే ఆ యాప్ ఈ యాప్ వెతకకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి వంటగదిలో ఈ క్యాప్సికము క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని సన్నగా కట్ చేసి 2 నిమిషాలు పెద్ద ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసి నూనె నెయ్యి ఇలాంటివి ఏం వేయకుండా వేయించుకొని తిన్నా కూడా చిప్స్ తిన్న అంత టేస్టీగా అనిపిస్తాయి మీకు, ట్రై చేయండి. ఇవి ఉడుకుతున్నప్పుడే నేను ఇవి వేసేసుకుంటున్నాను మొక్కజొన్నలు.
అలాగే ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అవకాడో. సో అవకాడో అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మన ఇండియన్ స్పెషల్లీ మనం సౌత్ ఇండియన్స్ని ఎక్కువ యూజ్ చేయమన్నమాట. సో ఎందుకు అంటే ఇవి మనం సూప్స్లో లేదంటే సలాడ్స్లో అలాంటి వాటిల్లోనే తీసుకుంటూ ఉంటారు. సో అలాంటివి మనం కొద్దిగా తక్కువగా తింటాం కాబట్టి మనకి ఇది అంత అలవాటు లేదు, కానీ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు, మరి మంచిది కాబట్టి ఆరోగ్యానికి అలవాటు చేసుకోవాలి కదా. సో సూప్స్లో కానివ్వండి, కూరల్లో కానివ్వండి, కొంచెం అప్పుడప్పుడు కొంచెం కలిపేసినా కూడా సరిపోతుంది సన్నగా కట్ చేసి, లేదు అంటే తురుముకొని వేసుకోండి, అప్పుడు మీకు ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకి సులభంగా ఉంటుంది అన్నమాట తినటానికి. ఇప్పుడు ఇందులో క్యాన్డ్ బ్లాక్ బీన్స్, చెప్పాను కదా ముందే దీని గురించి. సో ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసాము, మరి కొద్దిగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా జీరా పొడి అలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకున్నాము అంటే అప్పుడు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సో అవన్నీ యాడ్ చేసుకునే ముందు ఇది కొంచెం ఉడికించుకుందాం. ఈరోజు మనం మొక్కజొన్నతో సూప్ చేసుకుంటున్నాము, అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మనం క్యాప్సికం వేసాం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అవకాడో కూడా వేసామన్నమాట, అవన్నీ కూడా ఉడికిపోయాయి. అండ్ బ్లాక్ బీన్స్, ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి. ఇది బాగా ఘాటుగా ఉంటుంది, బాగా కారంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కొంచెం కారం కారంగా తినాలి అనుకునే వాళ్ళు చాలా నచ్చుతుంది. ఇప్పుడు జీరా పొడి వేస్తున్నాను ఇందులో, అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాం కాబట్టి బాగానే కారంగా ఉంటుంది. ఇది మీకు కావాలి మళ్ళీ అనుకుంటే అప్పుడు వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఉప్పు. ఈ సూప్స్ ఇవన్నీ ఏంటి అంటే ఎంత ఒక ప్రొసీజర్ అంటే ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నా అందులో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కానివ్వండి, మనకు కావాల్సిన పదార్థాలు కానివ్వండి ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇప్పుడు ఇంత ఘాటుగా మీరు కారంగా తినలేరు, కొంతమంది కారం తక్కువ తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ సూప్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఒకటి ఫ్రెష్ క్రీమ్ వాడటం ఈ సూప్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రెష్ క్రీమ్ వల్ల కారం లెవెల్స్ అనేది మనకి తగ్గుతుంది అన్నమాట. సో అలా మీరు వాడుకోవచ్చు, లేదు అంటే పచ్చిమిరపకాయలకి బదులుగా కొంచెం క్యాప్సికమే ఎక్కువ వాడుకోండి. సో అప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా కారం వస్తుంది కానీ ఎక్కువ ఘాటుగా అలా ఏం అనిపించదు. మరి సూప్ అయితే ఇప్పుడు తయారైపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులో షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు పైనుండి కొద్దిగా నిమ్మరసం. రెడీ అండి మొక్కజొన్నతో సూప్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం. మొక్కజొన్నతో సూప్కి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ బీన్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 4, పచ్చిమిర్చి 2, క్యాప్సికం 1, జీరా పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, అవకాడో 1, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్. మొక్కజొన్నతో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు పోసుకొని కొంచెం మరిగించుకొని వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, మొక్కజొన్నలు, అవకాడో, బ్లాక్ బీన్స్ వేసి మరి కాస్త ఉడికించుకొని మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మొక్కజొన్నతో సూప్ రెడీ.